నెక్స్ట్ ఒక సెన్సేషనల్ న్యూస్ తో ఇంకాస్త బయటకు వచ్చారు. ఇప్పుడు ఒక మూవీతో వస్తా అని అంటున్నారు. అసలు ఏం నమ్మకంతో మీరు ఒక మూవీ తీసారనేది మాకు అర్థం కాలేదు. తీయకూడదా? మరి నేర్చుకుంటున్నప్పుడు సినిమా తీయాలి అని మీ ఓన్ గా తీసేయాలని ఎందుకు అనుకున్నారు? పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అదే బడ్జెట్ లేదని చెప్పాను కదా. మూవీ తీయాలంటే హీరో హీరోయిన్స్ కి ఒక కమ్యూనికేషన్ అనేది, ఒక కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి కోఆర్డినేషన్, అలాంటి కమ్యూనికేషన్ మీ మధ్యన ఉందా? చాలా డెప్త్ ఉంది మా మధ్య. మీ రొమాన్స్ పక్కన పెడితే మా ఇంటర్వ్యూ చేసుకుంటారు. అంత బడ్జెట్ లేనప్పుడు ఇంకా బడ్జెట్ పెంచుకున్నాక తీయాల్సిందిగా మూవీ, అప్పుడు ఎందుకు కంగారు పడ్డారు? మరి మీరు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కి వెళ్ళారని విన్నాను నేను. మూవీ తయారైన తర్వాత నమ్మలేదు, పర్లేదు అను అని అవమానించలేదు. ఆడిషన్స్ కి వెళ్ళాను, అక్కడ ఎవరైనా మన పైన డబ్బులు పెట్టాలంటే కంటెంట్ నచ్చలేదేమో. నేను నచ్చలేదేమో అనండి. ఓపెనింగ్ షాట్ చూడలేదు, డౌట్ చెప్తున్నా చూడలా. ఏముంటది మీరుంటారే చూడలా. ఇంకా హీరో రాకుండా హీరో రాకుండా మెటర్ చేస్తాడు. కెమెరామెన్ చూసే పని లేదా? అసలు ఇంటర్వ్యూ చేయడం ఒక హీరో అన్నాక ఎంత డెడికేషన్ ఉండాలి? డెడికేషన్, డెకోరం, డిసిప్లిన్ చాలా ఉన్నాయి. మీకు లేవు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ ఫస్ట్ రోజే నీకు ఉంటది గ్యారంటీగా. ఐమాక్స్ కి వస్తాం, మా టీం అందరూ వస్తాం. ఆ సినిమా ఈ రోజు నీకు అది చెప్తా. ఏం చేద్దాం అనుకుంటాను నా ఫ్యూచర్ ఇంటర్వ్యూ అప్లోడ్ అయితే మటుకు తగలబడిపోతాయి. నీ వల్ల ఏమవుతుందో చూసుకో.